ప్రాజెక్టు వద్ద 45 అడుగుల వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటుకు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పేర్ని నాని, ప్రభుత్వ విప్ ఉదయభాను, ఎమ్మెల్యేలు నమ్మూరి శంకర్రావు, జోగి రమేష్, మొండితోక జగన్మోహన్ రావు స్థల పరిశీలన చేశారు. త్వరలోనే వైఎస్ఆర్ స్మృతివనం పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు స్థల పరిశీలన చేయడం జరిగిందన్నారు. మరో 20 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, జగన్ ముఖ్యమంత్రిగా ఉంటారని వారు స్పష్టం చేశారు. మన పత్రుల ఉదయభాను గారికి, అలాగే ప్రధాన శాసన జోగి రమేష్ గారికి ఇక్కడ వచ్చేసిన 10 కోట్ల రూపాయలు నాయకులకు, ప్రజానికానికి, అలాగే జగన్ పేరు నుంచి వచ్చేసిన నాయకులకు, అధికారులకు, పత్రికా 2004లో ప్రాజెక్టు 45 నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఆయన పెద్ద మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 నెలల్లోనే ఆ భగవంతుడు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతో ఆ చల్లని పాదం రూపంగానే కెపాసిటీ పెట్టకుండా మొట్టమొదటిసారిగా పులిచింతల ప్రాజెక్ట్ లో నిల్వ చేసిన సంవత్సరం ఈ సంవత్సరం చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక మంచి నాయకుడు, మంచి మనసున్న నాయకుడు రాజు అయితే, ఒక ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా పచ్చగా ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో అన్ని డ్యామ్స్ లో కూడా ఏ విధంగా కూడా ఈరోజు వర్షాలు పడుతూ, పైన వర్షాలు పడుతూ, ఈరోజు ప్రతి డ్యాము, ఈరోజు శ్రీశైలం కానీ, ఇటుపక్క నాగార్జున సాగర్ కానీ, ఇటుపక్క పులిచింతలు కానీ, మాసిపోయిన అనంతపురం ప్రాంతంలో కూడా దాదాపు 20-25 సంవత్సరాల పాటు నిండని చెరువులు పడే కొన్ని ప్రాంతాల్లో చెరువులు వర్షాలు పడి ఈరోజు చెరువులు నిండి పొంగి పొర్లుతున్నాయంటే ఏ విధమైన ఈరోజు భగవంతుని ఆశీస్సులు ఈ ప్రభుత్వం మీద ఉంది. ఒక చల్లని నాయకుడు, ఒక మంచి మనసున నాయకుడు సేవదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ప్రధానంగా ఈ ప్రాజెక్టు సందర్శించడం, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి శంకుస్థాపన చేశారో తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి, తర్వాత పూర్తయిన తర్వాత కూడా కనీసం దీన్ని ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకునే దాఖలాలు ఇక్కడ పర్మనెంట్ మనకు విడిపోయిన తర్వాత ఒక పర్మనెంట్ సంబంధించి ఒక ఇక్కడ ఉద్యోగస్తులు కానీ కనీసం ఒక పర్మనెంట్ రూమ్ లేదు. ఉన్న డ్యామ్ ఉన్నా కూడా ఈరోజు సౌకర్యాలు చూస్తే పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకర్రావు అన్న కోరిక మేరకు, అలాగే అధికారులందరూ కూడా ఏదైతే దీని మీద చర్చ అయిన తర్వాత, ఏదైతే దీనికి సంబంధించిన రోడ్డు ఏదైతే మనం ఇప్పుడు రావాలంటే తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడికి రావాలి, అలా కాకుండా ఈ ప్రాంతం నుంచి ఏదైతే ఆ రోడ్డును కూడా పూర్తిగా కూడా ఫుల్ ఎఫ్ఆర్ఎల్ కింద వచ్చినా కూడా ఎక్కడ రోడ్డుకి ఇండెషన్ లేకుండా పూర్తిగా దానికి సంబంధించి ఒక డిపిఆర్ రెడీ చేస్తున్నా, తొందరలోనే ఆ రోడ్డు శంకుస్థాపన మొత్తం కూడా పూర్తి చేస్తామని. ఇదే కాకుండా ఏదైతే ఇక్కడ దాదాపు ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహంతో పాటు ఏదైతే ఈ ప్రాజెక్టు పేరు పెట్టిన డాక్టర్ కేఎల్ రావు గారి స్టాచ్యూ కూడా ఈ ప్రాంతంలో పెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేస్తాను. ఆ పనులన్నీ కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేత ఓపెన్ చేస్తాం తొందరలోనే. ఈ 2-3 నెలల్లోనే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తాం. సంబంధించింది కూడా పూర్తిగా కూడా దానికి సంబంధించిన కూడా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న నాన్నన్న నేను ఇద్దరం కూడా దీనికి సంబంధించి రెమిట్మెంట్ కానీ, అలాగే అన్న అడిగినట్టు బ్రిడ్జ్ ఏదైతే కనెక్టివిటీ ఈ ప్రాంతం నుంచి జగ్గేపేటకి ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన కనెక్టివిటీ బ్రిడ్జ్ కానీ ఇద్దరు మంత్రులని అలాగే శాసనసభ్యులు అందరం కూడా దానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది, మనసున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి పెద్ద జగన్ ఖచ్చితంగా కానీ కూడా అవకాశం ఉంటే ఏదైతే ఈ దీన్ని ఇక్కడున్న కొన్ని రూమ్స్ అలాగే దీనికి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ పూర్తిగా కూడా ప్రాజెక్టుకి సంబంధించిన ఎలక్ట్రిఫికేషన్ అన్ని కూడా ఏదైతే ఓపెన్ చేస్తామో ఇంకా 2-3 నెలల లోపల అదే రోజు అవకాశం ఉంటే ఆ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమం కూడా చేపట్టేలా ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతూ, లేకపోవడం ఇబ్బంది జరుగుతుంది, దానికి విద్య కావాలని చెప్పని శంకర్రావు గారు కోరారు. తప్పకుండా నేను అనిల్ కుమార్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా త్వరలోనే ప్రయత్నం చేస్తాం, ఇది మా మాట కాదు కానీ ప్రయత్నం చేస్తాం, ఈ ప్రాజెక్టు ఓపెనింగ్ వచ్చినప్పుడు దానికి శంకుస్థాపన కూడా చేయమని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతాం. దానికి కూడా
అనిల్ కుమార్ గారు నేను ఈరోజు విజయవాడ చేరుకోగానే ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ ప్రజల కోరిక శంకరాధర్ కోరిక ఈ రకంగా ఉంది కాబట్టి వారి కోరిక కంటే ఇది పూర్తి డ్యామ్ పూర్తి సామర్థ్యం కంటే 45 టీఎంసీ నీళ్లు ఇవా తొండికసలాడేట్టు నింపడం జరిగిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనిల్ కుమార్ గారి సారథ్యంలో మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ ప్రాజెక్టు ని నింపటమే కాకుండా ఈ ప్రాజెక్ట్ స్థలంలో లోకార్పణ చేసి పూర్తి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి స్మారకంగా ఇక్కడ ఒక వనం తయారు చేయాలని చెప్పని స్థానిక ప్రజలు కానీ శాసనసభ్యులు కానీ అటు ఉదయభాను గారు కానీ ఇటు శంకరరావు గారు కానీ ప్రభుత్వాన్ని కోరటం ఆ ప్రభుత్వం ఎదుగుతూ కోరిన కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అనిల్ కుమార్ గారిని అందరినీ కూడా మీరు సైట్ అక్కడ ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఎమ్మెల్యేలు కోరిన విధంగా రాజశేఖర్కి మీరిద్దరి ఎమ్మెల్యేల కోరిక మేరకు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు అనిల్ కుమార్ గారు మేము వచ్చి ఈరోజు స్థల పరిశీలన చేయటం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి నిలువత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అనేది చూడటం కోసం వస్తే ఎమ్మెల్యే గారు ఇక్కడ సమస్యలను ఏకరువు పెట్టడం జరిగింది. ఆ సమస్యలు ఇక్కడి నుంచి 4 కిలోమీటర్లలో రోడ్డు నిర్మాణం చేస్తే సత్తెనపల్లికి త్వరితగతిన చేరటానికి ప్రాజెక్ట్ సందర్శనకు కానీ ఈ ప్రాజెక్టుకి టూరిజం కళ తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెప్పారు. ఖచ్చితంగా అనిల్ కుమార్ గారు మేము కూడా ఇద్దరం కూడా ఆయనకి హామీ ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ఈ 4 కిలోమీటర్ల రోడ్డు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పూర్తయినప్పుడు ఈ రోడ్డు కూడా